మకర రాశి వారికి ఈ యొక్క కాలభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకరరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా? శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదంలో కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం సరి పరిశీలన చేద్దాం. బో, జా, జి, జు, జే, జో, ఘ, గి అనేటువంటి వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి వారు. వీరికి ఒకవైపు ఏళ్ళ నాటి శని చివర అర్ధ సంచార స్థితిలో ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయం ఇది సరైన సమయం కాదు. వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, సేవారంగ కార్యక్రమాల్లో చేసేటువంటి వారికి ఓపిక, పట్టుదల, సహనం, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినడం, స్వయంగా తెలుసుకోవడం, దానివలన రాబోయే కాలంలో సమయం, ధనం రెండు వృధా కావు అని గమనించగలగాలి. అలాగనే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కంటి సమస్య, పంటి సమస్య, నరాల బలహీనత, వృత్తులలో, ఉద్యోగాల్లో శత్రువులు పెరగడం, అనారోగ్య భరణ పడే పరిస్థితి ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం, సూర్య నమస్కారం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమ గురువు కారణం వలన ఉద్యోగాలలో, చదువులలో, వ్యాపార సంస్థల్లో నిత్యము ఏకాగ్రత అవసరం, దైవనామస్మరణ అవసరం. లేకపోతే ఆవేశానికి వెళ్ళినట్లయితే అనేక రకాల అనర్థాలకు మీరే కేంద్ర బిందువు అవుతారు. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వివాహమైనటువంటి దంపతులు, భార్యాభర్తలు ఒకరిపైన వారు ప్రేమానురాగాలు, ఆధ్యాత్మికత, చింతన, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం వలన మరో విజయానికి, సువర్ణపు అధ్యాయ జీవితానికి స్వాగతం పలకడించే అవకాశాలని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే రాజస్థాన్లో శుక్రుడు స్వచ్ఛత కారకుడు అవ్వడం వలన స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, విదేశాలకు వెళ్ళాలి, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. లాభస్థానంలో కుజుడు ఉండడం వలన భూమి యోగము, గృహయోగము, ధనయోగం, ఇంతకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. వేయంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అదృష్టకాలం. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తేదీ అందున మౌనం, ధ్యానం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలిగినట్లయితే చాలా యోగదాయకం. డాక్టర్లు, చేతి వృత్తులు, మెడికల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, హోటల్ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు చేసే సువర్ణకారిత వ్యాపారస్తులకు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండడం వల్ల ముందు చాలా మంచి కాలానికి స్వాగతం పలికే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి.